హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడే పండగ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయానమాట. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అంటే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా, లాంగ్ కదా అని చెప్పేసి బయలుదేరాము. ట్రాఫిక్ అది ఉండదు అని చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఎక్కడ అక్కడక్కడ అయితే ఉన్నాయి, మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత అయితే ఉన్నాయి, కానీ అసలు చాలా త్వరగా అయితే బయలుదేరాము. మార్నింగ్ 3 కలలైస్ చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాము. అసలు మేము రాజమండ్రి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు, అసలు ఏంటి మధ్యలో బ్రేక్ జర్నీలు, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి. కానీ చాలా ఫాస్ట్గా అయితే మనకి ట్రాఫిక్లో అయితే గాజువాక వెళ్ళడానికి 1/2 అవర్ అలా పడుతుంది. మేమైతే 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోయాం చాలా ఫాస్ట్గానే. అన్నవరం వరకు కూడా బ్రేక్ లేకుండా చాలా స్పీడ్గా వెళ్ళాం, అక్కడైతే స్లో అయింది. ఎందుకైంది ఏంటి చెప్తాను. అన్నవరం వచ్చేసాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 6:00 అయింది. ఇక్కడ అన్నవరం ప్రసాదం తీసుకొని వెళ్దాం అనేసి అనుకున్నాం. అసలు మాకు వ్రతం ప్లాన్ అయితే ఏమీ లేదు, కాకపోతే వ్రతం ఒకైతే పెండింగ్ ఉంది. ఏంటంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒక రోజు వీలు చూసుకొని మేము అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటాం. ఒక సెంటిమెంట్ లాగా ఇంకా ఎప్పుడు ఇయర్ మనకి అంత లాక్డౌన్లో ఉంది. మా మ్యారేజ్ డే తర్వాత పిల్లనే నాట్ అలౌడ్ అంటున్నారు కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక పెండింగ్లో ఉంది. కానీ అనుకోకుండా నేను ఇక్కడ ఆగి ప్రసాదం కూడా తెచ్చాను.
తెచ్చిన తర్వాత వేరే అతను వచ్చి మీకు వ్రతంకి కొబ్బరికాయలు ఇక్కడ తీసుకోండి, అలాగా షాప్లో వచ్చి అంటారు కదా. ఆ మాటకి ఎందుకో అవును కదా ఇంత మార్నింగే వచ్చాము అని చెప్పేసి రెడీ అయ్యి వచ్చాం కదా అని ఇంకా మేము వ్రతంకైతే వెళ్ళిపోయాం. అనుకోకుండా ఇక్కడ బ్రేక్ పడింది అన్నమాట. వ్రతం ప్రసాదం కొనుక్కొని ఇంకా వెళ్ళిపోదాం కదా అనుకున్నాం. ప్రసాదం తెచ్చిన తర్వాత ఇలా అయిపోయింది, తారుమారు అయిపోయింది. కానీ దేవుడి దయవల్ల వ్రతం కూడా అయిపోయింది, దర్శనం అంతా బాగా అయింది కొండ మీద. అది నేను ఇందులో లెంది అయిపోతుంది, నేను సెపరేట్గా వీడియో అది మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో అదైతే వస్తుంది అది. ఇంకా మేము వేరే ఇంకా వేరే టెంపుల్కి కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఎంత 10:30 అయింది మాకు పైన వ్రతం అయిన తర్వాత. ఇంకా పిల్లలు కాసేపు ఆడుకున్నారు, ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తాం కదా. ఇంకా పైన ఆడుకోవడానికి వాళ్ళకి ఇంకా తినడానికి అంతా మార్నింగ్ ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, అందుకే బాగా లేట్ అయిపోయింది. 10:30 అయిపోయింది ఇప్పుడు. వ్రతం అయ్యేసరికి మాకైతే 9 అలాగ అయ్యింది. కాసేపు అయితే కొంచెం పైన తిరగడానికి అంత బాగుంటుంది కదా. ఇంకా నేను ఆ వీడియో అన్నీ తీసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ వెళ్తున్నాము, అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు చెప్తాను. అసలు అమ్మవాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు, రాజమండ్రి వెళ్ళి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళకుంటే ఎక్కడికి వెళ్తున్నాము అనేది అది కూడా షేర్ చేస్తాను. ఎందుకు వెళ్తున్నాము, అమ్మవాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తాము అది కూడా మీతో చెప్తాను. గ్రీనరీగా ఉందా కదా, ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేస్తున్నారు, చాలా గ్రీనరీగా ఉంది. అంత ఈస్ట్ అంటే ఈస్ట్ గోదావరి అంటే ఇవే కదా వరి పొలాలు, ఇవే ఇదే పంట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ ఉండదు, హెవీ వెహికల్స్ అవి వెహికల్స్ ఎక్కువగా ఉంటే అంత స్పీడ్గా కూడా వెళ్ళలేము, స్లో అయిపోతుంది జర్నీ అనేది, మనకి టైర్డ్ కూడా అయిపోతాం బాగానే. మేము ఇప్పుడైతే బాగానే ఉంది కానీ
రోజంతా కూడా మాకు ఇంత ట్రావెలింగ్తోనే సరిపోయింది, ఇంత టైర్డ్ అయిపోయాం అంటే బాగా. జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ మనకి వైజాగ్కి కేజీహెచ్ ఎలాగో ఇక్కడ రాజమండ్రికి ఉండడం, ఇది అయితే రాజనగరం అక్కడ ఉంటుంది, అంతా రాజమండ్రి ఏరియా కదా, అందుకే రాజమండ్రికి మనకి అలాగన్నమాట. ఇది నెక్స్ట్ ఇంకా రాజమండ్రి అండి, కానీ ఇంకొకటి కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకి, ఇప్పుడు కొన్ని పేర్లు అయితే ఇంకా రాజమండ్రిలో ఇది ఒకటి గైట్ కాలేజ్. గైట్ కాలేజ్లో అనగానే వాళ్ళ మీద కొంచెం ఇంకా ఇంప్రెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. గైట్ కాలేజ్ అనగానే గైట్ కాలేజ్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది. రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ ధవళేశ్వరం మీదుగా మేము వాడపల్లి వెళ్తున్నాం. వాడపల్లి నుంచి మళ్ళీ ఆలమూరు వెళ్తాము అన్నమాట. ధవళేశ్వరం ఆనకట్ట అన్నమాట, ఇక్కడే అన్నయ్య వాళ్ళు మా కోసం వెయిటింగ్. అంటే ఇది మెయిన్
ఇటు వెస్ట్ అటు ఈస్ట్ ఉంటుంది కదా, ఆ అది కాదు, ఆ బ్యారేజ్ కాదు, ఇది ఇంకోటి వేరే సైడ్ది అన్నమాట. ఇక్కడ నుంచి మేము వాడపల్లి వెళ్ళాలి, వయం మధ్య ఆత్రేయపురంలల్లా ఇంకా చాలా వస్తాయి. ఇంకా నేనైతే ఎక్కడ దిగలేదు కానీ మేము అప్పుడు లాస్ట్ టైం మ్యారేజ్కి వచ్చాం కదా, అప్పుడు సేమ్ బ్రిడ్జే మీకు చూపించింది. కాకపోతే అప్పుడు వాటర్ చూడండి, ఫుల్గా వాటర్ ఉంది, అప్పుడు చాలా ఎర్రగా కూడా ఉంది. అంటే అప్పుడు వర్షాల టైం కదా, ఇప్పుడు చాలా వరకు వాటర్ అనేది లేదు, ఎక్కడో ఉందోలాగా కనిపిస్తుంది చూడండి.
ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఒక పక్క నుంచి నది పారుతుంటే ఇంకో పక్కన పొలాలు అన్నమాట. కానీ చాలా సమానంగా రోడ్డుకి ఇరువైపులో కూడా మనం చూడడానికి చాలా అందంగా గ్రాండరీగా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా చక్కగా ఉంటుంది. ఇంకా చెట్లు, పెద్ద పెద్ద చెట్లతో చాలా చాలా అందంగా ఉంది. ఇటువైపున ఇక్కడ తోటలు, కూరగాయల పంట చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఎక్కడ చూసినా ఎక్కువ కాలీఫ్లవర్, క్యాబేజ్ అయితే బాగా పండిస్తారు ఇటు సైడు. ఎందుకంటే వాడపల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ అవే ఉంటాయి అన్నమాట. కానీ నది పారుతూ బాగుంది కదా ప్లేస్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. అసలు పొల్యూషన్ లేని ఏరియా అన్నమాట. ఆత్రేయపురం అన్నమాట స్టార్ట్. ఆత్రేయపురం మీదకి వెళ్ళాలి వాడపల్లి అనేది. అయితే ఆత్రేయపురం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పూతరేకులు అన్నమాట. అంత ఫేమస్ పూతరేకులు. ఇక్కడ దిగి మీకు చూపిద్దాం అనుకున్నాను ఒక చిన్న క్లిప్ అన్నాం, కానీ బాగా టైర్డ్ అయిపోయినాం అప్పటికే ఇంకా దిగలేదు. కానీ ఎలాగా అమ్మ వాళ్ళ ఊరికి బాగా దగ్గరే కాబట్టి మేము ఎప్పుడైనా మీకు ఇది పూతరేకుడు అన్ని ఒకసారి చూపిస్తాను. ఎన్ని షాపులు ఉంటాయంటే మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ ఆత్రేయపురం చాలామంది ఈ పూతరేకుల బిజినెస్ మీద అంతా వాళ్ళకి అంత బాగా మొత్తం ఆ రోడ్ పూతరేకులు ఆత్రేయపురం అంతా రోడ్డు మీద అంతా కూడా ఇంకా షాపులు పెడతారనమాట. చాలా వరకు ఇంక ఎండింగ్ వరకు ఇవే ఉంటాయి పూతరేకులు అనేది. ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ అని, షుగర్ పూతరేకులు అని, ఇంకా రకరకాలుగా బెల్లంతో బెల్లం డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. షుగర్ కంటే కూడా అది బాగుంటుంది.
వాడపల్లి ఎంటర్ అయిపోయానమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాడపల్లి ఏంటి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఏడు శనివారాల వెంకన్న అంటారు కదా, అదనమాట టెంపుల్. చాలా ప్రాధాన్యత ఉంది ఈ టెంపుల్కి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా మీకు సపరేట్ బ్లాగ్ అయితే పెడతాను, ఎందుకంటే ఇది బాగా లెంది అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి మేము దర్శనం అది అయిపోయిన తర్వాత, అక్కడే భోజనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇక్కడికి నెక్స్ట్ ఆలమూరు వెళ్తున్నాం అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుంటే ఆలమూరు ఎందుకు వెళ్తున్నాము అంటే, ఆలమూరు అది అన్నయ్య ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మధ్యలో బాగా టైర్డ్ అయిపోయాం కదా, ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం అన్నమాట. మెయిన్ మనకి బాగా టైర్డ్ అయిపోయినప్పుడు కానీ మనకు ప్రయాణం అనేసరికి బాగా వెయిట్ చేస్తుంది కదా, ఖచ్చితంగా తాగాలి కొబ్బరి బొండాలు. అయితే మాత్రం మేమంతా ఎవ్రీ ట్రావెలింగ్ ఎక్కడ చేసినా మాత్రం కొబ్బరి బొండాలు కంపల్సరీ. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం ఆలమూరు వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఆల్మూర్ తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అన్నీ కూడా మీకు కమింగ్ వీడియోలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.